భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త తమ ఇంటిపై పార్టీ జెండా ఎగురవేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. నా ఇల్లు బీజేపీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా గుంటూరులోని తమ నివాసం వద్ద పార్టీ జెండా ఎగురవేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద చంద్రన్న స్టిక్కర్లను అంటించుకున్నారని విమర్శించారు. కమల జ్యోతి కార్యక్రమం ద్వారా బీజేపీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల ఇంటి వద్ద దీపాలను వెలిగించాలని, తాము జరగబోయే కార్యక్రమాలను జయప్రదం చేయాలని కార్యకర్తలను పార్టీ శ్రేణులను కోరారు. భారతదేశం మొత్తం మీద కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఇంటి మీద పార్టీ జెండా ఎగరేయాలని మా కుటుంబం బీజేపీ కుటుంబం ఈ స్లోగన్తో ప్రతి కార్యకర్త బూత్ స్థాయి వరకు కూడా ఇంటి మీద జెండా ఎగరేయాలనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది 3 మార్చి దాకా. అలాగే 11 తారీఖు నుంచి 15 తారీఖు దాకా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా సమర్పణ దివాస్ ప్రతి కార్యకర్త 5 రూపాయల నుండి 1000 రూపాయల వరకు కూడా పార్టీ మెయింటెనెన్స్ కోసం మరి చందాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది నిన్న మొదలుపెట్టాం. అందరం కూడా దానికి మోదీ గారి యాప్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది కార్యకర్తలందరూ కూడా. అలాగే కమల జ్యోతి అనేటువంటి కార్యక్రమం మీద ఏదైతే దేశం మొత్తం మీద నరేంద్ర మోదీ గారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారుల ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలనేటువంటిది ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే ఆయన గ్యాస్ కనెక్షన్స్ కానీ, మరుగుదొడ్లు కానీ, మీకు గృహ నిర్మాణం కానీ, లేకపోతే కరెంట్ ఇచ్చిన కానీ, ముద్రా లోన్లు కానీ, జన్ధన్ కార్యక్రమం కానీ, అనేక రూపాలతో చంద్రన్న భీమా కేంద్ర పథకాలు అన్నిటి మీద చంద్రబాబు నాయుడు స్టిక్కర్లు వేసుకున్న పరిస్థితిలో ఎవరైతే ఈ లబ్ధిదారులు వివిధ రూపంలో ఉన్నటువంటి లబ్ధిదారులు గ్యాస్ కనెక్షన్స్ విషయంలో కానీ ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ ఒక లబ్ధిదారుడు ఉన్నటువంటి పరిస్థితి ఉంది భారతదేశంలో. అక్కడక్కడైతే లబ్ధిదారులు ఉన్నారో వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారి ఇంటి ముందు 21 ఫిబ్రవరి కమల జ్యోతి కార్యక్రమం మొదలు పెడతారు. అలాగే 2 మార్చి మోటార్ సైకిల్ ర్యాలీలు దేశం మొత్తం మీద కూడా జరుగుతాయి. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక వచ్చేటువంటి ఎన్నికలకి, అలాగే మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పేదరిక నిర్మూలనకి తీసుకున్నటువంటి చర్యలు, 5 సంవత్సరాల్లో ఏ ప్రధానమంత్రి కూడా క్షేత్రస్థాయి దాకా ఆలోచించి, ఎందుకంటే ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలని, ప్రతి వారికి గృహం ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు ఉండాలని, ప్రతి వాళ్ళకి గ్యాస్ ఉండాలని, ఏ మహిళ ఇబ్బంది పడకూడదని, ప్రతి ఆడపిల్ల క్షేమంగా ఉండాలని, ఆడపిల్లల భవిష్యత్తు బాగుండాలని, పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఈ ఆలోచన చేసి కార్యక్రమాల రూపకల్పన చేసి చేసినటువంటి ప్రధానమంత్రి స్వాతంత్రం తర్వాత మనకు నరేంద్ర మోదీ గారు మాత్రమే. మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలకి గుర్తుగా ఈ కార్యక్రమాలు పార్టీ చేపట్టింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా పార్టీ శ్రేణులందరూ విజయవంతం చేయాలని కోరుతాం. నాయకత్వం.
భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం మీద కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అందరి ఇళ్ల మీద బీజేపీ జెండా. మా కుటుంబం బీజేపీ కుటుంబం అనేటువంటి ఒక స్లోగన్తో భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఇంటి మీద బూత్ స్థాయి వరకు కూడా జెండా ఎగరేయాలి అనేటువంటి ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. 11వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా పండిట్ దీన్ దయాళ్ గారి వర్ధంతి సందర్భంగా సమర్పణ దివాస్ నిన్న మొదలుపెట్టాం. మరి ఈ కార్యక్రమాలు ఫిబ్రవరి వరకు కూడా మార్చి 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. కమల జ్యోతి కానీ, మోటార్ బైకులు ర్యాలీస్ కానీ అనేక కార్యక్రమాలు కేంద్ర పార్టీ దేశం మొత్తం మీద కూడా ఇచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ నుండి ప్రతి కార్యకర్త ఇంటి మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాం. ఓట్లను నోట్లతో వెలగట్టే ధైర్యం రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచొచ్చింది? నోటు కోసం ఓటును అమ్ముకోవడం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టడం కాదా? డబ్బుతో గెలుస్తామనుకునే నాయకులకు గుణపాఠం చెప్పలేమా? రండి, మార్పు కోసం కలిసి కదురుదాం. స్వచ్ఛ సమాజం కోసం స్వచ్ఛ పాలిటిక్స్ 1-2-3 టీవీ మీతోనే, మీ వెంటే.